ఈ రోజు ఒక రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను, రండి చూసేద్దాం. పల్లీలు, నువ్వులు, బెల్లం ఈ మూడు కలిపి నేను లడ్డు చేస్తున్నాను. అంటే చాలామంది వేరేగా పల్లీలతో లడ్డు చేస్తారు, వేరేగా నువ్వులతో కూడా సపరేట్గా చేస్తారు లడ్డూలు, కానీ నేనైతే ఈ రెండు కలిపి బెల్లం కలిపి నేను లడ్డు తయారు చేస్తున్నాను. అది ఎలాగా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. తెచ్చుకున్నాను, ఇంకో కళాయి పెట్టాను. నేనైతే పల్లీలు 1/2 కేజీ, నువ్వులు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ తీసుకున్నాను. ఎవరికి ఎంత ఇష్టపడితే అంత తీసుకోవచ్చు. నాకైతే 1/2 కేజీ సరిపోద్దని నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇంకా చూడండి నేను ఎలాగా వేయించాలండి. ఇది బాగా ఎర్రగా వేగాలి. ఇది బాగా వేగాక దీనికి మీద పొట్టు తీసేసేయాలండి. తీసిస్తాను. ఇవి కొంచెం చల్లబడాలి, చల్లగయ్యాక దాని పొట్టు తీస్తే పక్కనే నేను మిక్సీ చూడండి. ఇప్పుడు నువ్వులు ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించాలి. ఇవి కూడా వేగిపోయి ఇగో ఇలా వేగితే సరిపోతుంది. అది పల్లీలు కొంచెం చల్లబడే వరకు మనం ఏం చేద్దామంటే, ఈ బెల్లం చూసారా అది కొంచెం తురుముకుందాం. ఇది కూడా మిక్సీలో వేయాలి కదా అనేసి. నేనైతే అన్ని 1/2 కేజీ 1/2 కేజీ తీసుకున్నాను, మరి ఎవరికి ఎంత అయితే అంత తీసుకోండి. ఎవరికి ఎక్కువ స్వీట్ కావాలంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం కూడా తురుము అయిపోయింది, అవి కూడా ఈలోపు చల్లబడిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను మిక్సీ చేసేస్తాను, మీకు చూపిస్తాను రండి. ఇది కూడా చల్లగైపోయేది, కూడాను బాగా చక్కగా వేగాయి, బాగా వేగాయి చక్కగాను చూడండి. ఇప్పుడు చూడండి ఇందులో నువ్వులు వేసేస్తున్నాను. నువ్వులు కూడా గ్రైండ్ చేసాక రౌండ్ వేసి ఇంకా చూడండి ఇది కూడా. ఇంకా ఏమైనా పల్లీలు రెండు కలిపి గ్రైండ్ చేశారు కదా, వేలా రావాలి చూడండి. ఇప్పుడు బెల్లం వేసి కలపడం, ఇందులో కొంచెం బెల్లం వేసి కొంచెం మిక్సీ పెట్టేస్తే
వచ్చింది. ఇదైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది నువ్వులు పల్లీలు బెల్లం చాలా మంచిది భోజనం. ఇదైతే నువ్వులు బెల్లం పల్లీలు చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఏంటంటే పిల్లలకి చాలా మంచిది. అందులో ఆడపిల్లలకైతే ఇంకా మంచిదండి నువ్వులు బెల్లం ఇది పల్లీలు ఇవన్నీ. అంటే ఆడపిల్లలకి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదండి పీసీఓడి పీరియడ్స్ అవ్వకపోవడం అలాంటి వాళ్ళకి ఇంకా మంచిది. ఇది రోజుకి అన్నం తినేసాక ఒక లడ్డు తింటే చాలా మంచిది. అలాగని వాళ్ళకే కాదు మనం కూడా తినొచ్చు, పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు, ఏం పర్లేదండి. చాలా మంచి ఫుడ్ ఇది. మీకు ఎవరికైనా ఇది ఏమైనా నచ్చితే మీరు కూడా చేయండి, ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటు టేస్ట్ ఉంటుంది, మనకి హెల్దీ కూడాను. ఇలా కల్పిస్తాం కదా ఇంకా దీనికి లడ్డూల్లాగా చుట్టూసుకోడు. మనకు పెద్ద లడ్డూలు కావాలంటే పెద్ద చుట్టుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్న చుట్టుకోవచ్చు అండి లడ్డూలు. అప్పట్లో ఇవన్నీ తినేవారు, అప్పుడు తిల్లు కూడా ఇప్పుడు అవే తింటున్నారు అందరూన. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పాతకాలపు వంటలు పాతకాలపు ఫుడ్ ఇప్పుడు అవన్నీను నువ్వులని పల్లీలని సోళ్ళని ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఫుడ్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ మనకి. అయితే మాకైతే మా పిల్లలకైతే ఈ లడ్డూలు చాలా ఇష్టంగా తింటారండి. అప్పట్లో మా నానమ్మలు అమ్మమ్మలు నువ్వులు దంచేసి ఉండలు మనకి పెట్టేవారు అనమాట అప్పట్లో. ఇప్పుడు ఎవరు అంత తినడానికి ఇష్టం ఉండేది కాదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ డాక్టర్లు ఈ వైద్యాలు ఇవి అవన్నీను మళ్ళీ వాళ్ళందరూ ఇంకా చెప్పడం ఇవి చేయడం మళ్ళీ ఇప్పుడు ఇవే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. పాతకాలపు మళ్ళీ నువ్వులు ఉండలు తినడం, పల్లీలు తినడం, ఇంకేమని సోళ్ళు పిండి అవి తినడం, ఇవన్నీ మళ్ళీ పాతకాలపు వంటలు మళ్ళీ మనకి మొదలయ్యాయి అన్నమాట. అది ఫైనల్గా లడ్డు తయారీ చూడండి. ఇది మనం అందరం కూడా తినొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళందరూ మొత్తం అందరూ తినొచ్చు చక్కగాను. ఈ లడ్డు చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇది భోజనం చేసాక ఒక్క లడ్డు తినండి, మీకు చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా చూడండి టేస్ట్ చేయండి ఒకసారి మీరు కూడా. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. నా వీడియో కానీ నచ్చితే, నా లడ్డూల వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ మటు కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే బాయ్.